బై బర్త్ నుంచి బేసిక్గా చిన్నప్పటి నుంచి నేను స్కూల్ లెవెల్ ఉన్నప్పుడు మిమిక్రీ చేస్తుండేవాడిని. మిమిక్రీ చేస్తుంటే ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్, ఇంట్లో ఫ్యామిలీ ప్రోత్సహించడం, దానివల్ల సినిమాలు చేసి సినిమా ట్రై చేసి అంటే నేను సినిమాకి రావడం జరిగింది. దాన్ని ట్రై చేయడం జరిగింది. మిమిక్రీ అంటే ఎవరిది ఎక్కువ అలంకరిస్తుండే హీరో? నాకు అభిమాన ఆర్టిస్ట్ అంటే సాయి కుమార్ గారు. సాయి కుమార్ వాయిస్ అంటే ఈ రోజు నాకు చెప్పాలంటే ఓపెన్గా నేను జబర్దస్త్ రాకముందు మిమిక్రీ ఆర్టిస్ట్ చేస్తున్న షోస్ చేస్తున్నాను, ఈవెంట్స్. ఈరోజు నేను అంటే తింటున్నాను కడుపు ముద్ద, రెండు ముద్ద తింటున్నాను అంటే సాయి కుమార్ గారు వాయిస్ ఇంకా మిగతా ప్రముఖుల వాయిస్ల వల్ల. సార్ మా గురించి సాయి కుమార్ వాయిస్ ఇమిటేట్ చేస్తారు. సాయి కుమార్ గారు వాయిస్ అంటే ప్రస్థానం సినిమాలో ఆయనకు నందేవర్ తీసుకొచ్చిన సినిమా, అది దానిలో క్లైమాక్స్లో డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ నాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఒక్కసారి పురాణాలు దాటచ్చు చూడు, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కతే అహం. ప్రతి పురుగును కదది చూడు కనిపించే నిజం ఒక్కటే ఆకలి. తప్పించే ఆత్మల్లా శాసించే శక్తి ఒక్కటే ఆశ. ఆ ఆశ ముసినప్పుడు ఆలోచన మస్కబారిపోతుంది, నీతి నిజాయితీలు కొలిమిలో కొవ్వొత్తులా కరిగిపోతాయి. రోజు క్షణం నా స్వాధీనంలో లేకుండా చేసిన తప్పుకి జీవితం అంతా లెక్క చెల్లిస్తూనే ఉన్నా. తండ్రిల భర్తల బంధువుల ఆలోచించి తప్పు చేసినవాడైతే ఆ రోజు వీడిని చంపి నిజాన్ని పాతి పెట్టేవాడి. చిన్న నన్ను చీకటి చేసావురా, నన్ను చీకటి చేశావు. కసాయి నిజాన్ని చూడడానికి వచ్చావా? చూసి ఈ చీకటిని మింగు మింగు మింగు.